హాయ్ వ్యూవర్స్, చైనాలో ఏం జరుగుతుందని చెప్పేసి చాలామంది ఆలోచిస్తున్నారు. మన సబ్స్క్రైబర్ కొంతమంది అడుగున్నారు, ఏం సార్ చైనాలో జిన్పింగ్ని మార్చబోతున్నారంట కదా, అండ్ చైనాలో జరుగుతుంది 2% అయితే, ఐ మీన్ చైనాలో జరుగుతుంది 100 అయితే బయటకు మ్యూస్ 2% అంట కదా, వాము లోపల అయితే జరగబోతుంట కదా సార్, త్వరలో తైవాన్న ఇంకా దేశం ఆక్రమించబోతున్నాడు సార్, ఏంటి సార్ ఏంటి సార్ ఏంటి సార్? సింపుల్ అండి, చైనాలో ఏం జరగటం అలా. మొన్న వచ్చేసి చైనా సంబంధించి ఆల్రెడీ మాజీ సైనిక అధికారి, పబ్లిక్ సెక్యూరిటీ సంబంధించి చేసిన మంత్రి ఎవరైతే ఉన్నారో సున్ లిజిన్, అతను మన వుహాన్లో సంబంధించి ఈ కరోనా వైరస్ బయటపడి పంపింది అతన్నే, అతను మొత్తం ఫైల్ అయితే దాచాడు, ప్రపంచం తెలియకుండా చేశాడని చెప్పేసి అతన్నే అన్నారు. జిన్పింగ్ చాలా ఫేవరెస్ అని అంటున్నారు. బట్ ఈ సున్ లిజిన్ ఏం చేశాడంటే, మొన్న మధ్య జిన్పింగ్కి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడు, దాంతో బీజింగ్ రాగానే ఇంకా అతని మీద కోర్టులో ప్రవేశపెడతాం, మరణశిక్ష విధిస్తారు అనుకుంటే యావత్ శిక్ష విధించారు, ఆ తర్వాత మరణశిక్ష విధించారు, బట్ ఆ తర్వాత దాన్ని 2 సంవత్సరాలు కుదించున్నారు. మరణశిక్ష కనుక వద్దనుకుంటే యావత్ శిక్ష వేయాలి, బట్ అతను 2 సంవత్సరాలు శిక్ష వేసారనేది ఎవరికి అర్థం కదా. ఇక ఆ తర్వాత న్యాయశాఖ మంత్రిగా చేసినటువంటి షూ జింగ్వా, ఇతను కూడా ప్రజెంట్ శిక్ష అనేది పడింది, ఇతను కూడా ఈ జిన్పింగ్ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నాడట. ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు గతంలో మావో అండ్ స్టాలిన్, మావో వచ్చేసి చైనా, స్టాలిన్ వచ్చేసి రష్యా, వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా నిర్ణయాలు కనుక తీసుకుంటే, కమ్యూనిజం కనుక వ్యతిరేకంగా ఎవరైనా కనుక ఉంటే వారిని ఏదో ఒక చంపటం కావచ్చు, లేదంటే అరెస్ట్ చేసి లోపల కూడా చేస్తుండరు. సో ఇప్పుడు జిన్పింగ్ కూడా అలాగే చేస్తున్నాడంటే అలాగే చేస్తున్నాడు. మరి తాజాగా ఆయన వద్దు అని చెప్పేసి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా డెసిషన్ తీసుకున్నారంట కదా అని అనుకుంటున్నారు. అదేమీ లేదని చెప్పి మనకు అందుతూ ఉంది సమాచారం. బయటకు వినిపిస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మిగతా వాళ్ళు అవి అని ఇవని చెప్పేసి ఇచ్చిన వార్తలు తప్ప వేరేదైతే కాదు. ఎందుకంటే రేపు 16 అక్టోబర్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో ఉన్నటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో, ఐ థింక్ మోర్ దాన్ 2900 సంథింగ్ ఎల్స్, వీళ్ళు ఆ రోజు మరలా మూడవసారి అధికారికంగా జిన్పింగ్ని మరలా అధ్యక్షుడిగా ఎన్నుకోబోతూ ఉన్నారు. దీనివల్ల మనకు అర్థమవుతున్నది ఏంటి, తైవాన్ ఆక్రమించుకోబోతున్నాడు దానిలో వాస్తవం లేదు, చైనాను మొక్కలు చేసి వేరే వాళ్ళు ఆక్రమిస్తారన్న దానిలో వాస్తవం లేదు, చైనా కళ్ళులో రాకపోతున్న దానిలో వాస్తవం లేదు. బట్ మనకు అందుతున్న సమాచారం మేరకు ఏంటంటే, రష్యా సైనికుల్లో కొంతమంది ఎలాగైతే ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడం ఇష్టం లేదో, అలాగే చైనాలో ఉన్నటువంటి కొంతమందికి భారత్ మీద కావచ్చు, తైవాన్ మీద కావచ్చు, యుద్ధానికి వెళ్ళడం అసలు ఇష్టం లేదట. ఒకవేళ మన భారతీయులకైతే రారు, తైవాన్ ఆక్రమించుకోవాలని చెప్పేసి తైవాన్ మీద కనుక యుద్ధం కనుక వాళ్ళు వెళ్ళినట్టయితే అప్పుడు ఏమైనా అసంతృప్తులు బయటపడవచ్చు, అప్పుడు చైనాటువంటి ఎవరైనా కానీ ఈ అధికారుల్ని ఇతను బంధించవచ్చు, వాళ్ళకి ఉరిశిక్ష వేయవచ్చు, అప్పుడు ఏదైనా తేడా పడింది. అప్ టు దట్ చైనా వచ్చేసి ఎవరి జోలికి వెళ్ళటం అన్నది లేదు, అండ్ చైనాలో మొక్కలు అవటం అన్నది లేదు, చైనా బాగానే ఉంది. అండ్ మోరోవర్ రేపు 16 అక్టోబర్ అసలు సెసలు క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఆ రోజే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సంబంధించిన డెలిగేట్స్తో వాళ్ళు ఒక సమావేశం ఏర్పరిచి అందులో జిన్పింగ్కి సంబంధించిన నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. మరలా అధ్యక్షుడు ఉంచటమా, జీవితకాల అధ్యక్షుడు మొన్న ఏదో చెప్పిన అది కంటిన్యూ చేయటమా, ఇంకేదన్నా ఉందా ఏంటండి, 16 అక్టోబర్ వెయిట్ చేయండి. ఇప్పుడైతే అంతా బాగానే ఉంది.